अंदर की हार्दिक वंदना इंकोक रेंडु रोजुलो काबोता उंदी कानी गत रेंडु मासाल नुंची अर्थ अवर् चाला विजयवंतंगा जरपेदानिकी अन्नी रकमैन एर्पाट्लु जरुगुतुन्नायि। फरीदा गारु वाल प्रेजेंटेशन द्वारा तेलियपरिचारु अन्नी कॉर्पोरेट संस्थलकी प्रभुत्व संस्थलकी स्कूल्स कॉलेज विद्यार्थुलकी ई कार्यक्रम गुरिंची वाळ्ळलो अवगाहनं तीसुकोरावडं जरिगिंदी। अदे विधंगा मन जाति अंतर्जातीय स्थाईलो ओका सिटी चैलेंज अने ओका पोटी कार्यक्रम कूडा नडुस्ता उंदी। ए सिटीलो ई पर्यावरण पट्ला कंजर्वेशन पट्ला मंची अक्कड़ा पॉलिसीज़ उन्नायो विधि विधानालु उन्नायो अट्लांटि ओका मंची सिटीनी कूडा एन्नुकोवडं जरुगुतुंदी। भारत देशं नुंची ई मूडु सिटीज़ मध्यलो ई पोटी उंदी, हैदराबाद, कोयंबतूर मरियु कोचीन। मन हैदराबाद परिस्थिति चूस्ते गत सुमारु पदेंडु संवत्सराल नुंची मन परिस्थिति पर्यावरणानिकि संबंधिंचिन चाला ओक रकंगा मेरुगुगा इदि तयारवुता उंदी। 2002 संवत्सरं मनकु मन भारतदेशंलोने प्रथमंगा ग्रीन बिल्डिंग इक्कड हैदराबाद लो एर्पाटु अवडं जरिगिंदि। तर्वात आ ग्रीन बिल्डिंग ई रोजु ओक जातीय स्थायिलो ओक शिक्षण केंद्रंगा कूडा तयारैंदि। आ ग्रीन बिल्डिंग द्वारा इतर संस्थलकु इतर बिल्डर्स की ए रूपंलो ग्रीन बिल्डिंग निर्मिंचाली अट्लांटि शिक्षण कूडा इव्वडं जरुगुता उंदि। ఒక 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఈ బయోడైవర్సిటీ మన అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది। ఆ సందర్భంలో బయోడైవర్సిటీ పార్క్ ఒకటి ఏర్పాటు చేయడము, బయోడైవర్సిటీ మ్యూజియంకి పునాది వేయడము, అదేవిధంగా బయోడైవర్సిటీ ఇండెక్స్ అంటే బయోడైవర్సిటీ ఏ రూపంలో వివిధ సిటీస్లో ఈరోజు మనకు ఆచరణలో ఉంది దానికి సంబంధించిన ఒక ర్యాంకింగ్ వ్యవస్థ ఉంది। సో దాంట్లో కూడా హైదరాబాద్ పరిస్థితి అగ్రగామిగా ఉంది। 90 మార్కులో 52 సో మొత్తం 90 మార్కులో 52 మార్కులు మన హైదరాబాద్కి బయో డైవర్సిటీ ఇండెక్స్లో రావడం జరిగింది। అదేవిధంగా ఈరోజు మన అందరికీ తెలుసు సైబరాబాద్, హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంది। ఎక్కువగా అక్కడ మన సాఫ్ట్వేర్, తర్వాత బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి। కొన్ని కంపెనీల్లో 24 గంటలు పని జరుగుతూ ఉంటుంది, అంటే ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్, వాళ్ళ క్లయింట్స్ విదేశాల్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు। సో ఇట్లాంటి సంస్థల్లో కూడా ఈ విద్యుత్ వినియోగము మరి పొదుపుగా చేయడానికి సైబరాబాద్ ప్రాంతంలో కూడా ఈ ఆర్త్ అవర్ని ఒక మన ప్రతీకంగా తీసుకుని కొన్ని ఇంకా కొన్ని బాగా లోతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। ఉదాహరణకి ప్రతి బిల్డింగ్ ని సైబరాబాద్ లో మొత్తం 537 బిల్డింగ్స్ ఉన్నాయి। సో అన్ని బిల్డింగ్స్ ని గ్రీన్ బిల్డింగ్ గా మార్చుకోవడానికి అక్కడ సిఐఐ గ్రీన్ బిల్డింగ్ సంస్థ వాళ్ళు ఆడిటింగ్ చేస్తున్నారు, ఏ రూపంలో ఆ బిల్డింగ్ ని గ్రీన్ బిల్డింగ్ గా మార్చుకోవచ్చు। అదేవిధంగా ఇంకా ఒక పర్యావరణానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని జీరో వేస్ట్ బిల్డింగ్ అంటారు। అంటే ప్రతి బిల్డింగ్ లో నుంచి కొన్ని వేస్ట్ బయటికి వెళ్తాయి। ఉదాహరణకి మనం ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ను నీళ్ళు తాకుతున్నాము, నీళ్ళు అవగానే ఈ బాటిల్ ఎక్కడో పారేసుకోవాల్సిందిగా ఉంటుంది। సో ప్రతి ఆఫీస్లో కొన్ని ఇట్లాంటి ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు, పేపర్ వేస్ట్ కావచ్చు, మనం తినే పదార్థాల్లో కొన్ని ఫుడ్ వేస్ట్ ఉంటుంది। సో జీరో వేస్ట్ బిల్డింగ్ అర్థం ఏముంది అంటే ఏది కూడా నిజంగా వేస్ట్ చేయకూడదు, అంటే ఈ బాటిల్స్ ఉంటే వాటిని రీసైకిల్ చేయాలి, పేపర్ ఉంటే దాన్ని పేపర్ మిల్స్కి ఇచ్చి మళ్ళీ రీయూస్కి తీసుకురావాలి, అదేవిధంగా ఫుడ్ వేస్ట్ ఉంటే దాన్ని వర్మీ కాంపోస్ట్గా తయారు చేయాలి। సో మొత్తం అక్కడ ఉన్నటువంటి 537 బిల్డింగ్స్ అన్నిటినీ జీరో వేస్ట్ బిల్డింగ్గా తయారు చేయడానికి ఒక కార్యక్రమం మొదలవుతూ ఉంది। ఏపీఐఐసి, జిహెచ్ఎంసి, తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు దాన్ని సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు। సో ఆర్త్ అవర్ని ఒక మంచి ప్రతీకంగా తీసుకొని ఇంకా సిటీలో ఇట్లాంటి కొన్ని విస్తృతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। సైబరాబాద్ ప్రాంతంలో ఇప్పటికే సుమారు ఒక 8-9 మాసాల క్రితం సైకిల్ టు వర్క్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది। గత సంవత్సరం జూన్ మాసంలో ఈ కార్యక్రమాన్ని అక్కడ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది। అక్కడ సైక్లింగ్ చేయడానికి ప్రత్యేకమైన ట్రాక్లు ఏర్పాటు చేయడము, ట్రాఫిక్ వ్యవస్థని నియంత్రించడం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి।
ఇప్పటికే సుమారు 2500 మంది అక్కడ సైకిల్ వినియోగం అక్కడ మొదలుపెట్టి ఉన్నారు. వాళ్ళు ఈరోజు వాహనాల బదులు సైకిల్ ద్వారా వాళ్ళ ఆఫీస్కి వస్తున్నారు, పోతున్నారు. సో ఇట్లాంటి కొన్ని మన సిటీలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాల ద్వారా రేపు అంతర్జాతీయ పోటీలో, సిటీ ఛాలెంజ్ పోటీలో మనకు ర్యాంక్ రావచ్చు రాకపోవచ్చు. ఇందాక ఫరీదా గారు చెప్పినట్టుగా ఈరోజే ఆ నిర్ణయం మనకు తెలుస్తుంది. బట్ దాన్ని పక్క పెడుతూ మన వైపులో మన స్థాయిలో ఏ రూపంలో ఈ పర్యావరణానికి సంబంధించిన పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిలో తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఒక సామాన్య పౌరుడులు కావచ్చు, ఇట్లాంటి దానికి మనందరూ ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు 29వ తేదీ నాటి జరిగే కార్యక్రమంలో కూడా ఎక్కువ మంది పాల్గొగలితే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అందరి బాధ్యత ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు దాంతో మనము న్యాయం చేస్తున్నాము, ఇట్లాంటి కూడా కొన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తుంది. సో పత్రికా మాధ్యమం ద్వారా, టెలివిజన్ మాధ్యమం ద్వారా ఈ మంచి కార్యక్రమం గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తారు అని నేను ఆశిస్తూ ఇంతకు నేను సెలవు తీసుకుంటున్నాను.